దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన అల్లూరి సీతారామరాజు గారి త్యాగ నిరతి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతరెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ నిర్వాహకులు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేని సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు త్యాగాలను మననం చేసుకుంటూ వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలోని గాంధీజీ, స్వాతంత్ర్య పోరాట యోధురాలు పొనక కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు చేసిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ప్రసంగించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి జీవితం భావితరాలకు ఓ పాఠం లాంటిదన్నారు. మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు సిద్ధాంతాలు వేరైనా ఇద్దరి లక్ష్యం స్వాతంత్ర సాధనే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భావాలు కలిగిన వాళ్ళు. గాంధీజీ అహింసావాది, అల్లూరి సీతారామరాజు ఒక యోధులు, స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు. కాబట్టి వారిద్దరిని గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం. అందులో ఈ చిన్నారుల మధ్య ఈ అల్లూరి సీతారామ జయంతి జరుపుకోవడం, వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం. ఈ పల్లెపాడు నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం, నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. దానికోసమని ఇంకా ఒక నెలే అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో, ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో, వాళ్ళందరితో కలిపి ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి జరుపుకోవాలనిపించింది. అందుకని వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పల్లెపాడిని మేము ఆల్రెడీ దత్తత తీసుకొని ఉన్నాం. ఎందుకంటే గాంధీజీ గారు జిడ్డు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడిని చాలా ఇష్టపడతారు. ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లెపాడులోని యాదవ్ కాలనీ, శాలి వీధి, గాంధీ వీధి, ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించున్నారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించింది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అని మీకు అందరికీ తెలుసు. గ్రామంలో నీటి వసతి కోసం కూడా ఇక్కడ బోర్లు వేయించడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, అక్కడి వరకు సీసీ రోడ్లు, హిందూ శ్మశాన వాటికల భవనం వంటి ఎన్నో సదుపాయాలు 2,70,00,000తో ఇంచుమించు గత చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్డు కానీ అన్నీ వేయించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు కొన్ని అడిగారు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియము, డిజిటల్ మ్యూజియము, ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివన్నీ అడిగున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము చేయిస్తామని చెప్పి, చేయించగలమని మీకు అందరికీ మాటిస్తున్నాము. నిదానంగా అన్ని, ఎందుకంటే పల్లెపాడు గ్రామస్తులు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు కూడా ఒక భాగమై నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా ఈ ఊర్లో ఈ ఆశ్రమానికి సంబంధించి కానీ అదేవిధంగా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తప్పకుండా నెరవేరుస్తాము. అదేవిధంగా మీకు అందరికీ అతి ముఖ్యమైన పొన్నుకట్ట, ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా వేయించున్నాము. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకోగలమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, ఎందుకంటే అది మనకి చాలా అవసరం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కానీ నాయకులు కానీ అందరూ చెప్పడం జరిగింది. సో తప్పకుండా దాన్ని మనము చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిపి ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఈ అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ నమస్కారం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.